ఎన్టీఆర్ జిల్లా నందిగామలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికవరీ ఏజెంట్లు ఇంటికొచ్చి తల్లిదండ్రులను నానా మాటలు అనడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని హరిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును సీరియస్గా తీసుకున్న ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 7 నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ మేరీ ప్రశాంతి సోమవారం మీడియాకు వెల్లడించారు. హరిత తండ్రి ఎస్బీఐ నుంచి 2 క్రెడిట్ కార్డులు తీసుకున్నారని, దానిపై సుమారు 6,36,000 రూపాయల బకాయి ఉన్నట్టు డీసీపీ తెలిపారు. ఈ నెల 26వ తేదీన హరిత ఇంటికి వెళ్లిన రికవరీ ఏజెంట్లు అవమానకరంగా మాట్లాడారని, ఇది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. హరిత ఆత్మహత్యకు కారకులైన 2 రికవరీ ఏజెన్సీలకు సంబంధించిన 2 యజమానులను, 4 రికవరీ ఏజెంట్లను, 1 ఎస్బీఐ కార్డు ఉద్యోగిని అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఇవి లోన్ యాప్ వేధింపులు కాదని, బ్యాంకు లోన్ రికవరీ ఏజెంట్లు చేసిన పని అని స్పష్టం చేశారు. 28 జూలై అర్ధరాత్రి నందిగామకు చెందిన ఒక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ ఆత్మహత్య కేసుకు సంబంధించి ఆ పాప తండ్రి ఒక 2 క్రెడిట్ కార్డులు తీసుకొని కట్టకుండా కొంచెం బకాయి ఉండడంతో 27వ తారీఖు 11 గంటలకు ఒకసారి, సుమారు 1 గంటకు ఒకసారి 2 రికవరీ ఏజెన్సీస్ నుంచి 4 వ్యక్తులు వెళ్ళి ఆ కుటుంబంతో హై హ్యాండెడ్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఆ హై హ్యాండెడ్ బిహేవియర్కి మనస్తాపం చెంది ఆ పాప సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ పాప తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తక్షణం స్పందించి కేసు రిజిస్టర్ చేయడం 306 ఐపీసీ కింద, వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రోజు వెళ్ళిన 4, అలాగే ఆ వాళ్ళని పంపిన రికవరీ ఆర్గనైజేషన్ ప్రొపరేటర్స్ మొత్తం 7 అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. యాక్చువల్లీ ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంటాయి వీళ్ళకి. అలాగే ఎప్పుడైతే ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళు ప్రైవేట్ థర్డ్ పార్టీ ఏజెన్సీస్కి ఎంఓయూ ఇస్తారో ఈ రికవరీస్కి సంబంధించి, ఆ అగ్రిమెంట్లో కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏదైతే లా ప్రకారం ఉంటుందో, లీగల్ ప్రొసీజర్ ఉంటుందో, దాని ప్రకారమే రికవరీ చేయాలి. అలాగే ఆర్బీఐ డూస్ అండ్ డోంట్స్లో కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ, మిస్బిహేవియర్ కానీ, హ్యూమిలియేటింగ్ బిహేవియర్ కానీ చేయకూడదు, ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటాయి. సో కలెక్షన్ ఏజెంట్లు రికవరీకి వెళ్తున్నప్పుడు ఈ గైడ్లైన్స్ ప్రకారం మాత్రమే చేయాలి తప్ప, ఎటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం కానీ, హై హ్యాండెడ్ బిహేవియర్ కానీ, హ్యూమిలియేటింగ్ బిహేవియర్ కానీ చేయకూడదు. సో మేము త్వరలోనే విజయవాడలో ఉన్న ఈ రికవరీ ఆర్గనైజేషన్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రాపర్గా ఎలాంటి లీగల్ ప్రొసీజర్ అయిలోడో ఆ లీగల్ ప్రొసీజర్ ప్రకారమే రికవరీ చేయాలి తప్ప, అబ్యూజివ్ బిహేవియర్ కానీ, హై హ్యాండెడ్ బిహేవియర్ కానీ చూపించకూడదని వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది కేవలము క్రెడిట్ కార్డ్స్కి సంబంధించిన రికవరీలో జరిగిన అంశం మాత్రమే, లోన్ యాప్స్ కానీ అసలు వాటికి వీటికి ఎలాంటి సంబంధం లేదు. సెక్షన్ 306(34) ఐపీసీ, అంటే మోర్ దెన్ 1% ఉన్నప్పుడు మనం 34 పెడతాం. అది 306 అంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం. సో మొత్తం 7 తీసుకోవడం జరిగింది. యా మొత్తం అతనికి 2 క్రెడిట్ కార్డులు ఉండడం జరిగింది. 2 క్రెడిట్ కార్డులకు సంబంధించి 6,36,000 సుమారు అతను కట్టాల్సి ఉంటుంది. ఆ 2 క్రెడిట్ కార్డుకు సంబంధించి మార్నింగ్ 1 క్రెడిట్ కార్డు రికవరీ కోసము 1 రికవరీ ఏజెన్సీ నుంచి ఇద్దరు వెళ్ళడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 2 క్రెడిట్ కార్డు రికవరీ గురించి ఇంకొక రికవరీ ఏజెన్సీకి సంబంధించి, అలాగే ఎస్బీఐ కార్డ్స్కి సంబంధించిన ఒక ఉద్యోగి కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ పొద్దున వెళ్ళిన ఈ 2 రికవరీ ఏజెంట్లని, వాళ్ళని పంపిన ఎస్ఎల్వి అన్న ఆర్గనైజేషన్ ప్రొప్రైటర్ వాళ్ళని కూడా వెంకటేశ్వరరావు అన్నతను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం వెళ్ళిన రికవరీ ఏజెంట్ని, దాంతోపాటు వెళ్ళిన ఎస్బీఐ కార్డ్ ఎంప్లాయీని, అలాగే ఆ రికవరీ ఏజెన్సీ ప్రొప్రైటర్ ఇద్దరున్నారు, వాళ్ళిద్దరిని మొత్తం 7 అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మొన్న మేము ఆర్బీఐ గైడ్లైన్స్ కూడా తెప్పించి చూడడం జరిగింది. ఇట్లా పెట్టినప్పుడు రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పోలీస్ వెరిఫికేషన్ కూడా కంపల్సరీ చేయాలి. వాళ్ళ మీద ఏమైనా ప్రీవియస్ కేసులు ఉన్నాయా, ఇవన్నీ చూసి అట్లాంటి కేసులు లేని అట్లాంటి
క్రిమినల్ హిస్టరీ లేని వాళ్ళని మాత్రమే రికవరీ ఏజెంట్స్గా ఎంప్లాయ్ చేయాలి. ఈ గైడ్లైన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. మేము వీళ్ళకు కూడా బ్యాంక్స్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తాం కమిషనర్ తరపు నుంచి కూడా ఈ రికవరీ ఏజెంట్స్ నుంచి చెప్పినప్పుడు ఈ ఆర్బీఐ ప్రొసీజర్ పక్కా ఫాలో అవుతుందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పింది. వీళ్ళకి ఎస్బీఐ కార్డ్స్తో ఎంఓయూలు ఉన్నాయి. వీళ్ళకి అగ్రిమెంట్ ఉంది, వీళ్ళకి ఇవ్వడం జరిగింది. బట్ అగ్రిమెంట్ కార్డులో కూడా కాపీలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే లీగల్లీ పర్మిటెడ్ ప్రొసీజర్ ఉందో దాని ప్రకారం మాత్రమే రికవరీ చేయాలి. అలాగే ఇట్లాంటి అబ్యూసివ్ బిహేవియర్ కానీ హై హ్యాండెడ్ బిహేవియర్ కానీ కస్టమర్తో చేయకూడదని క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. విజయ ఇందులో ఒక ఎంప్లాయీ ఎస్బీఐ కార్డ్స్ ఎంప్లాయీ పవన్ కుమార్ అన్నతను అరెస్ట్ చేయడం జరిగింది. చేస్తాం, తదుపరి విచారణ జరుగుతుంది కదా. ఇంకా పెడతాం. ఇది స్టార్టింగ్. ఈ రోజు ఇన్వెస్టిగేషన్ ఎండ్ అవ్వలేదు, ఛార్జ్ షీట్ కూడా పడలేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వాళ్ళ రోల్ కూడా ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఛార్జ్ షీట్ వేస్తాం. SBI కార్డ్ సర్వీసెస్ పబ్లిక్ లిమిటెడ్ అన్న ఆర్గనైజేషన్. కోటి కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇది లోపల పోలీసుకి తెలుసు, కాల్ మనీ టైప్ లో జరుగుతుంది. గతంలో స్పందన అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరిగి చాలా మంది ఆత్మహత్య చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు నుంచో జరుగుతున్నప్పటికీ పోలీసులే కదా బోర్డర్ మీద తీసుకోండి. మాకు ఫిర్యాదులు స్పెసిఫిక్ ఫిర్యాదులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ సెక్షన్స్ మీద కేసు పెట్టి ఇది మేము లోకల్ పోలీసులకు చెప్తాం, వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. మనకు వచ్చిన ఫిర్యాదు మేరకు మనం కంప్లైంట్ స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చినప్పుడు మనం యాక్షన్ తీసుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేను వెరిఫై చేస్తుంది మా కమిషనరేట్లో 2 నెలల క్రితమే కదా. అంతకు ముందు అన్నది కృష్ణా జిల్లా వాళ్ళు చెప్పాలి. కమిషనరేట్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మనం మాట్లాడదాం. ఖచ్చితంగా ఏదన్నా ఉంటే మా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దాని ప్రకారం మనం చర్యలు చేపట్టాలి.